ఏపీలో ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు ఉద్యోగుల బదిలీలను నిషేధిస్తూ ఏపీ ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2024 ఓటర్ల తుది జాబితా రూపొందే వరకు నియామకాలు బదిలీలపై ఎన్నికల ప్రధాన అధికారి అనుమతి తీసుకోవాలంటూ ఉత్తర్వులు వచ్చాయి. ఓటర్ల తుది జాబితా రూపకల్పనలో భాగస్వాములైన సిబ్బంది ఖాళీలపైన ఈ నెల 10లోగా వివరాలు ఇవ్వాలంటూ కలెక్టర్లు, ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లను ఈసీ ఆదేశించింది. అప్డేట్స్ మా కరస్పాండెంట్ సత్యనడి తెలుసుకుందాం. సత్య, ఏపీలో సాధారణ ఎన్నికల ప్రక్రియలోని తొలి అంకం ప్రారంభమైంది మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైనటువంటి అధికారులు ఉద్యోగుల బదిలీలను నిషేధిస్తూ నేడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2024 ఓటర్ల తుది జాబితా రూపొందించే వరకు నియామకాలు బదిలీలపై ఎన్నికల ప్రధానాధికారి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఓటర్ల తుది జాబితా రూపకల్పనలో భాగస్వాములైనటువంటి సిబ్బంది ఖాళీలపైన 10లోగా వివరాలు ఇవ్వాలని, ఈ వివరాలను జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల ప్రక్రియలోని అధికారులు ఉద్యోగులను బదిలీ చేయడానికి వీల్లేదని కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఫోటో ఓటర్ల తుది జాబితా రూపకల్పన కోసం అన్ని ఖాళీలను 10లోగా భర్తీ చేయాలని సూచించారు. 2023 అక్టోబర్ 28 నాటికి ముసాయిదా జాబితాను పూర్తి స్థాయిలో సిద్ధం చేయడంతో పాటు 2024 జనవరి 5 నాటికి ఎన్నికల తుది జాబితా ప్రకటిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. దీనికి సంబంధించి ఏర్పాట్లలో భాగంగా అధికారుల బదిలీలు నిలిపివేస్తూ తొలి అంకంగా ఈ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ ఉత్తర్వులతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పరోక్షంగా ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సత్య.